నేను ఒకచోట పరిపాలిస్తూ ఉన్నా నా రాజ్యంలో ప్రజలంతా కూడా క్షేమంగా ఉన్నారు అదేవిధంగా పాడి పంటలు బాగా పండుతూ ఉన్నాయి ఇక ఏ లోటు లేదనుకుంటూ ఉన్నా ఈ లోపు కొంతమంది వచ్చేయమన్నారంటే అయ్యా అంతా బాగానే ఉంది మరి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా అన్నారు ఉద్యోగాల రైట్ గ్రామ వాలంటీర్లు అని చెప్పి కొంతమందిని అపాయింట్ చేశా వార్డు వాలంటీర్ని కొంతమందిని అపాయింట్ చేశా ఆ తర్వాత గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయం చెప్పేసి ఒక కొత్త రకమైనటువంటి జాబుని తీసుకొచ్చి వాళ్ళు అందరిని అపాయింట్ చేశాను అనమాట టెస్ట్లు పెట్టి మరి అప్పుడు నేను అందరికీ మాట చెప్పాను చూసారా అంటే నా ప్రతిపక్షాలకు ఒక మాట అన్న మీరు గతంలో బాబు వస్తే జాబ్ వస్తే ప్రచారం చేసి జాబులు రాలా ఉన్న జాబులు పోయి ఊరు వెళ్ళి పెట్టి వెళ్ళిపోయారు కానీ నేను వచ్చా ఎన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే దాదాపు నాలుగు లక్షల పైగా ఉద్యోగాలు కల్పించా అని నేను చాలా గర్వంగా చెప్పా ఆ తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి నెమ్మదిగా కొంతమంది గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు రావటం వల్ల కొంతమంది గ్రామ వాలంటీర్ల అవినీతికి పాల్పడుతున్నారు మరికొన్ని చోట్ల గ్రామ వాలంటీర్ల మీద వేరే వాళ్ళు దాడులు తెగబడుతూ ఉన్నారు అవిధి నాకు తెలిసింది ఏంటయ్యా అది చక్కబెట్టుకోండి జాతని చెప్పా ఈలోపు గ్రామ సచివాలయ సిబ్బంది కొంతమంది స్వాలు డ్యూటీ సరిగా రాకపోవటం అదేమంటే కొంతమంది పై చదువుల కోసం వెళ్తామని అనటం మరి కొంతమంది వేరే జాబ్లు వచ్చి అని చెప్పి వెళ్తానటం ఈ రకంగా అంటున్నారు అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఇన్నాళ్ళు జాబులు ఏమైనా ఇబ్బంది పడ్డారు ఈరోజు జాబులు ఇస్తేనేమో పై చదువులకి వెళ్తాము లేదంటే పై జాబులకు వెళ్తాను అంటూ ఉన్నారు అంటే ఏంటి వాళ్ళకి ఇష్టం చేసుకుంటూ పోతే మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకుంటు నాకు ఎంత ఖర్చు అయ్యింది ఏంటి అని నేను ఆలోచించాను ఆలోచించి సరే వెళ్ళండి కానీ ఎంతవరకు ఖర్చు అయిందో అవన్నీ కూడా కట్టేసి వెళ్ళండి అని చెప్పాను దాంతో అవతల వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారో ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు నేను ఎవరి ప్లేస్లో ఉండి ఇదంతా చెప్పినానంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఉండి ఇదంతా చెప్పా ఇప్పుడు ఒక నార్మల్ జర్నలిస్ట్ వీళ్ళకి వెళ్ళి అసలు విషయం మనం కంటిన్యూ చేద్దాం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది పై చదువుల కోసం ఈ జాబ్ వదిలేసి వెళ్ళాలన్నా ఏదైనా వేరే ఉద్యోగం వస్తే ఈ జాబులు వదిలేసి వెళ్ళాలన్నా వారు ట్రైనింగ్ నిమిత్తం వారికి పెట్టినటువంటి ఖర్చు ఆ తర్వాత ఈ ఎన్నలైతే ఇప్పుడు ఉన్నారు ఉద్యోగంలో దానిలో కొంత మొత్తం మొత్తం కూడా ప్రభుత్వానికి చెల్లించి మాత్రం వారు వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చదవడం జరిగింది ఈవెన్ లోకల్గా ఉన్న అధికారులు ఆ రకంగా జీవోలు కూడా జారీ చేశారని కూడా తెలిసింది రీసెంట్ కొద్ది రోజుల క్రితం కూడా మనం అదే కొన్ని కొన్ని వార్తల్లో అదేవిధంగా ఛానల్స్లో కూడా చూసాం దీంతో ఇప్పుడు నా వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని ఒక మొత్తం విత్ ప్రూఫ్స్ అనమాట డాక్యుమెంట్స్ తర్వాత చెక్ బుక్స్ తర్వాత రసీదులు ఇవన్నీ అటాచ్ చేసేసి ఒక పర్సన్ ఆయన నేమ్ మాత్రం ఉన్నాడు మిగతా మొత్తం సంతకాలు స్టాంపులు అన్నీ ఉన్నాయన్నమాట ఒకటి వచ్చింది ఏంటి అదే చూసా గన్యవారిపల్లి యూనిట్ వన్ గన్నెవారిపల్లి వన్ తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా ఏంటి విషయం అతను ఈ గ్రామ సచివాలయ సిబ్బందిలో ఏవైతే ఉద్యోగాలు ఆయనకు అసైన్ చేస్తున్నారో ఈ గ్రామ సచివాలయ ఉద్యోగం నుంచి నేను వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పేసి అన్నాడు అందులో కంటెంట్ ఏముంది నేను వివరిస్తాను అసలు ఏ అయితే లేవని మీరంత బాధపడిపోతూ ఉన్నారో ఆ రకంగా మీకు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించేసి మీకు అంతా మంచి చేశాను మీ పాలిట నేను దేవుడిని నిజంగానే జగన్మోహన్ రెడ్డి దేవుడు అన్న వేళు ఈ వయసులో ప్రచారం చేస్తూ ఉన్నారో గ్రామ సచివాలయ సిబ్బంది కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వార్డు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంత ఏ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి టైంలో మీరొద్దు మీ ఉద్యోగాలొద్దు మీకు నమస్కారం అని చెప్పేసి ఉన్న పలంగా రిజిగ్నేషన్ ఇస్తూ ఆ రిజిగ్నేషన్లో మీరు ఎంత ఖర్చు నాకు పెట్టినారు అదేవిధంగా నేను ఎంత మీకు ఇవ్వాల్సి ఉందని చెప్పేసి లెక్కలతో సహా కట్టేసి డబ్బులు ఇచ్చి ఒక అతను వెళ్ళిపోతూ ఉన్నాడంటే ఇది కాదా అండి ప్రభుత్వ పతనం ఇది కాదా అండి ఆ ప్రభుత్వం యొక్క చేతగానితనం ఇది కాదా అండి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నారని చెప్పటానికి నిదర్శనం ఎందుకు ఇన్ని మాటలు వాడుతూ ఉన్నానంటే ఇప్పుడు అతను ఏమేమి రీజన్స్ చెప్పాడు అనేది అసలు విషయానికి ఇప్పుడు వస్తాను అతను ఏం చెప్పాడంటే అయ్యా గత నాలుగు నెలలుగా నేను మామూలుగా అంతకుముందు నుంచి పనిచేస్తూ ఉన్నా కానీ గత నాలుగు నెలలుగా ఎంత నరకం అన్నది నేను అనుభవిస్తూ ఉన్నాను అంటే సెలవులు లేవు సండేలు లేవు ఎప్పుడు ఏ మీటింగ్ పిలిచిన అటెండ్ కావాలి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు పగలు లేదు మధ్యాహ్నం లేదు అన్నం తింటూ ఉన్నా ఇంట్లో సొంత పనులు చూసుకుంటూ ఉన్నా వేరే ఇంపార్టెంట్ పనులున్నా సరే పిలిచినంతనే పరిగెట్టుకుంటూ వెళ్ళాలి మంచిదే కానీ లిమిట్ అనేది ఉండదా దేనికైనా పని చేయించడానికి మేము ఉద్యోగులమా బానిసలమా ఎందుకు ఈ రకంగా మా చేత పనులు చేపిస్తూ ఉన్నారు భయంకరమైనటువంటి ఒత్తిడి ఏసన్ క్లియర్గా అన్నాడు టూ మచ్ ప్రజలు అన్నాడు అతను అంటే ఎంత ప్రజలు వాళ్ళ మీద పెడుతూ ఉన్నారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి డేటా వీళ్ళే సేకరించాలి ఎగ్జిస్టింగ్ పథకాలు వాళ్ళ మెంబర్లుగా ఉన్నప్పుడు వాళ్ళు అర్హుల అనర్హుల అనేది డేటా వీళ్ళే సేకరించాలి ఈ డేటా సేకరించడానికి వెళ్ళినప్పుడు ప్రాపర్ వేలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వీళ్ళదే బాధ్యత ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏదైనా ఇంకా ఇన్డెప్త్గా అడిగినా వాళ్ళు తప్పుగా అడిగారని చెప్పి అవతల వాళ్ళు చెప్పినా వీళ్ళదే బాధ్యత అంటే ఎన్నింటికి ఎన్ని అని చెప్పేసి వీళ్ళు బాధ్యత వహించాలి ఒక లిమిట్ అనేది ఉండదా అరే ఓలల్లో గతంలో వెట్టి చాకరి చేయించుకునే వారిని సైతం మనం ఒక లిమిట్ అనేది ఉంటుంది వాళ్ళకి ఇంతవరకు చేస్తాను ఇంతమంది అంటే అయ్యి చేయిరా అదిరా ఎదురా అంటే అయ్యే కూసింత గడువు ఏండి అయ్యని అడుగుతున్న టైం అంటే సరేలే ఏడోరా అదని ఇదని అంటూ ఉండవు లేదు ఆ వెట్టి చాకరి చేయించుకునే దుర్మార్గులు సైతం ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో తెలియటం లేదు కానీ ఓళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ వైసీపీ నాయకులు కానీ గ్రామ వాలంటీర్ల మీద చేసుకున్న సందర్భాలు కొన్ని చోట్ల ఉన్నాయి గ్రామ సచివాలయ సిబ్బంది చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి దాని తాలూకు వీడియోలు బయటకు వస్తున్నాయి న్యూస్లు బయటకు వస్తున్నాయి కానీ దానిని ఎలివేట్ చేయలేకపోతున్నారు అదేమంటే జివో నెంబర్ టూ ఫోర్ త్రీ జీరో కదా ఈ వార్తా పత్రికలకు సంబంధించి కావచ్చు మీడియా సంస్థకు సంబంధించి కావచ్చు ఎవరన్నా ప్రభుత్వానికి కనుక వ్యతిరేకంగా వార్తలు రాసినా అసచ్చల ప్రచారం చేసినా పరుగు భంగం కలిగించేలా ఉన్నా మీ మీద యాక్షన్ తీసుకుంటామని మరి దానికి భయపడ్డారో లేదు అంటే ఆ చిన్నోళ్ళే కదా ఏం కాదు అని చెప్పి వదిలేశారో తెలియదు కానీ మొత్తానికి ఇవన్నీ బయటకు రావటం దీంతో ఈ సోషల్ మీడియా వేదికగా గతంలో చంద్రబాబు ఒక మాట అన్నారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక న్యూస్ ఛానల్ ఉంది అదే సోషల్ మీడియా అని సో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు వాళ్ళ చేతిలో ఒక ఏకంగా ఒక ఛానల్ ఉన్నట్టే ఈ వేలోనే ఈ నిజలన్నీ ఈరోజు బయటకు వస్తూనే అతను క్లియర్గా చెప్పాడు అతను ఆమె అన్నది తెలియదు కానీ వాళ్ళు క్లియర్గా వాళ్ళ నేమ్ ఏదైతే మెన్షన్ చేసినా మొత్తం కూడా వైట్ నెర్తో అరెస్ట్ చేయడం జరిగిందనమాట అంటే మరి ఈ ఫోటోషాప్లో అరెస్ట్ చేశారా లేదంటే ఎలా తెలియదు కానీ ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది దాని తాలూకు ఏంటి అంటే వాళ్ళు క్లియర్గా ఎప్పుడైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యామో మా ఆనందం మా ముచ్చట ఇవన్నీ కూడా కొద్ది రోజులకే ఆ తర్వాత మొదలైనవి అయ్యా మాకు సెలవుల్లో ఏమిలో ఆ పని ఈ పని ఎప్పుడు పిలుస్తే అప్పుడు ఎలా బతకాలయ్యా పై చదువుల కోసం ఏదైనా చదువుకుందామని వెళ్తేనో డబ్బులు అన్నీ కట్టాలి అని అన్నారు లేదు కొద్ది రోజుల్లో సెలవు తీసుకుంటానంటేనో అబ్బే అలా కుదరదు అంటారు లాంగ్ లీవ్ అంటేనో అటువంటి మన దగ్గర లేదు అంటూ ఉన్నారు లాంగ్ లీవ్లు ఇవ్వక సెలవులు ఇవ్వక పై చదువుల కోసం వెళ్తానంటే ఒప్పుకోక వేరే ఉద్యోగం వచ్చింది నాకు పెద్ద ఉద్యోగం అంటే దానికి వెళ్ళనివ్వక ఇంకేంటి మీరు చేసిన మేలు అంటే మీరు ఏది చెప్తే అదే చెయ్యాలనా మేము మీ దగ్గర వర్కర్లమా లేదంటే ఉద్యోగులమా మాకు క్లారిటీ కావాలి సరే మీరు ఇవ్వాల్సిన క్లారిటీ మీరు ఇచ్చారు కదా డబ్బులన్నీ మీకు ఇచ్చారన్నారు కదా ఇదిగో ఇచ్చేస్తున్నాను తీసుకోని అని చెప్పేసి అక్షరాల నలభై వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల తాలూకు వాళ్ళు మొత్తం మీకు ఇస్తున్నామని చెప్పేసి దాని తాలూకు మరి డబ్బులు రూపేన ఇచ్చిన్నాడు లేదంటే చెక్ రూపేణ ఇచ్చున్నాడు కానీ చెక్ అని చెప్పేసి ఒక రెండు వేలు అని చెప్పేసి అది కనిపిస్తుంది మిగతా రిసిప్ట్స్ కనిపిస్తుంది మీతో కింద కొన్ని అటాచ్ ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ గన్నివారి పల్లెకి వెళ్ళి అక్కడ వెళ్ళి చెక్ చేస్తే తప్ప తెలియదు అన్నమాట బట్ నేను ఇప్పుడు చెబుతున్నది ఏంటి అంటే ఏదైతే ఈ గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం అంటూ ఉన్నారో దీనిలో ఉన్న వాళ్ళు తృప్తిగా లేరు ఇది నేను మెయిన్ ఇక్కడ చెప్తూ ఉన్నది ఒక ఉద్యోగం వచ్చిందంటే ఎవరైనా హ్యాపీగా ఉండాలి ఒక ఉద్యోగం చేసుకుంటున్నామంటే ఈ ఉద్యోగం పలాన వల్ల వచ్చిందంటే ఆ ఇచ్చినటువంటి వాళ్ళని ఈ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పైన అధికారులని మెచ్చుకుంటూ ఉండాలి పైన అధికారుల వల్ల వీళ్ళు నొచ్చుకుంటూ ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారో వారిని వీళ్ళు తిట్టుకుంటూ ఉద్యోగం చేస్తుంటే దాని అర్థం ఏంటి ఎక్కడ కూడా ఏది ఫెయిర్గా లేదు ప్రాపర్ వేలో ముందుకెళ్లటం లేదు అదేవిధంగా రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ హక్కులు ఎక్కడ కూడా నిర్బంధించి పని చేయించకూడదు ఒక సామాన్య పౌరుడిని సైతం అటువంటిది మీరు ఉద్యోగాలు అని చెప్పేసి పేరు పెట్టి నెల జీతాలు ఇస్తామని చెప్పి పేరు చెప్పి వాళ్ళ చేత ఘోరాతి ఘోరంగా సెలవులు లేవు ఏమి లేవు ఇరవై నాలుగు గంటల్లో కూడా ఏదో ఒక పని చేయించుకుంటూనే ఉంటూ ఉంటే ఏంటన్నట్టు అర్థం వాళ్ళు పార్టీ కార్యకర్తలా చదువుకున్నటువంటి వాళ్ళండి ఏదో ఒక పై ఉద్యోగాలు వస్తే వెళ్ళిపోతారు ఈరోజు కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు కూడా పై ఉద్యోగాలు వస్తే వెళ్ళిపోతారు అంత ఎందుకు మీరు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా పక్కోడ్ ఏదో పా పదవి వెళ్ళిపోవటంలా ఆ రోజు ఏమైనా ఫైన్లు వేస్తున్నారా నువ్వు ఉన్న పదవులను ఊడుతున్నాయా లేదే మరి అలాంటిది మీకు లేనిది సామాన్య ప్రజలకు ఎందుకండి పై చదువులు చూడడానికి వెళ్ళకూడదు పై మంచి ఉద్యోగాలు వస్తే వెళ్ళకూడదు అంటే మీరు నిర్బంధించి బానిసత్వగా పని ఉన్నారా ఎంతకైనా దుర్మార్గం ఉంటుందా ఇది రాజ్యాంగ హక్కులను కలరాయటమే కాబట్టి నేను చెప్పదలుచుకున్న ఒకే ఒకటి ఈరోజు ఎవరైతే ఈ రకంగా తిరగబడి వారి మకాన్ని డబ్బు కొట్టేసి మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి అంటూ ఉన్నారో దీని అర్థం ఏంటి అంటే ప్రభుత్వం అనేది ఫెయిర్గా లేదు నిర్బంధించి పని చేపిస్తూ ఉన్నది ఇది ఎట్టిపోతే మంచిది కాదు ఇలా నా దారిలోనే మరికొంతమంది రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అలా హింటిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలుసుకోవాలి పాలన అంటే ఏంటి ప్రజలకు అసలు ఏమి కావాలి ఉద్యోగం అంటే ఏంటి ఉద్యోగంలోకి వచ్చిన వారిని ఎలా చూసుకోవాలి వారికంటూ కొన్ని బెనిఫిట్స్ అనేవి రాజ్యాంగం కల్పించి ఉన్నది వారికంటూ ఒక మినిమం కొన్ని మనం కల్పించాలి వసతులు కావచ్చు లేదంటే సౌకర్యాలు కావచ్చు లేదంటే లీవుల పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు మరికొన్ని ఇవేమీ కల్పించకుండా అన్ని ఇచ్చాను నేను మాత్రం చెప్పింది మీరు చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు పెద్ద తిరుగుబాటు అనేది వస్తుంది అటువంటి తిరుగుబాటు కనుక వచ్చినట్టయితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఎప్పటి సరే ఆలోచించండి ఒక పాలకుడు అనేవాడు ప్రజల పక్షాన ఏ రకం నిలబడాలి ఒక పాలకుడు అనేవాళ్ళు ప్రజలకు ఎలా అండదండలుగా ఇస్తూ ఉండాలి అనేసి